చంద్రయాన్ టూలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ అచూకీ ఇంకా లభించలేదు. దీంతో విక్రమ్ జాడ కనుక్కునేందుకు సాయపడడానికి నాసా ముందుకు వచ్చింది. విక్రమ్ ల్యాండర్ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో తమ లూనార్ రికాన్సెన్స్ ఆర్బిటర్ నుంచి 2 రోజుల క్రితం ఫోటోలు తీసింది. ఆ ఫోటోలో ఎక్కడా విక్రమ్ జాడ కనిపించడం లేదని, అందుకే వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని నాసా తెలిపింది. ఫోటోలు తీసే సమయానికి ల్యాండర్ నీడలో ఉండడం కానీ నిర్దిష్ట ప్రాంతానికి ఆవల ఉన్నట్లయితే ఫోటోలో కనిపించకపోవడం విశేషమేమీ కాదు. అయితే పాత ఫోటోలతో వాటిని పోల్చి చూస్తే కానీ వాస్తవం తెలియదన్నారు నాసా ఎల్ఆర్ఓ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్. తమ ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలానికి అటు దగ్గర నుంచి ఫోటోలు తీయడం వల్ల నీడ ఎక్కువగా పడిందని నాసా తెలిపింది. కాగా విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇస్రో ప్రకటించింది.